मन मरगा अराचक अभिवृद्धि अने मुझे केटीआर की तेवाले सार अमेरिका चुनौत अय पेर लेको अड्रस केटीआर अने व्यक्ति की तेलंगा अड्रस गुर्तपटर केसीआर वाल नाइन पेर शेट पेर सार कायलो आयन वी बीजेपी गेलिस्ते अराचकमें अंदर आलोचे ढिल्लीलो नरेंद्र मोदी गारु 2014 मे 26 प्रधानमंत्री अच्छी इलाट दाका रोज सेलवे पोत्तुगाल 6 गंटल नुंचि मोदलु पेडिते रात्रि 12 गंटल दाका आहार निशलु ई देशं कोसं पनि चेस्तुन्नटुवंटि व्यक्ति गौरवनीयुलु नरेंद्र मोदी गारु मोडी गारु प्रधानमंत्री अयिनाक 10 रोजुलकु चंद्रशेखर राव गारु मुख्यमंत्री अयिनारु केसीआर अनेबडेटुवंटि आयन जून 2014 లో ముఖ్యమంత్రి అయితే ఆ రోజు నుంచి ఇయాలడి దాకా అంటే దగ్గర దగ్గర 6.5 ఏళ్ల కోలే వచ్చిండు అక్క ఎప్పుడన్నా రామచంద్రపురం వచ్చిండు రామచంద్రపురం సప్పుడేరు ఎంత దూరం ఉంటది హైదరాబాద్ ఎంత దూరం ఉంటది రామచంద్రపురం హైదరాబాద్ 25-30 కిలోమీటర్లు ఉండది వారానికి 3 సార్లు ఫామ్ హౌస్ కోతాడు నేను రైతుని అని చెప్తాడు ఆలుగడ్డలు వండిస్తా బెండకాయలు వండిస్తా మరి ఒకసారి రామచంద్రపురం పక్కకొస్తే గీనే ఇక్రిసాట్ ఉన్నది ఉన్నదాక ఎప్పుడన్న వచ్చి మరి మా ఇక్రిసాట్లు ఏం వండుతున్నాయి అవి మెదక్ జిల్లా రైతులకు ఏమైనా ఉపయోగపడుతున్నాయా లేకపోతే బిహెచ్ఎల్ కట్టేటప్పుడు వచ్చారు బాంబే కాలనీ చుట్టుపక్కలలు ఉంటారు ఈఎస్ఐ పక్కన గుర్షలు ఉంటాయి రైల్వే ట్రాక్ పక్కన మరి వీళ్ళకి ఇల్లు కట్టిద్దాం ఇళ్ళ పట్టాలు ఇద్దాం పేదోళ్ళు ఉన్నారు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇద్దా అని చెప్పి మరి ఒకటే వచ్చిందాక డబుల్ బెడ్రూమ్ వచ్చిందావా వచ్చిందా 5 లక్షలు పెట్టి కట్టించే డబుల్ బెడ్రూమ్ కి 6 ఏళ్ళు అయ్యింది సార్ ఒక ఇల్లన వచ్చిందా వచ్చిందా ఇప్పుడు వస్తారు టిఆర్ఎస్ వాళ్ళు 2-5 ఎలక్షన్లు ఉన్నాయంటే వస్తారు ఇక ఓట్లు ఇస్తామంటారు నోట్లు ఇస్తామంటారు బీర్లు ఇస్తామంటారు బిర్యానీలు ఇస్తామంటారు మొన్న వరద పైసలు 10,000 కొట్టేశారు కదా 10కి 10 కూడా కల్పిస్తామంటారు మళ్ళా గద్దెకి ఎక్కితే 5 ఏళ్ల దాకా అడ్రస్ ఉండరు ఉంటారా ఉంటారా పాపం ఇంతకు ముందే కార్పొరేటర్ బక్కపల్సిలోడు ఉండే అంజయ్ యాదవ్ మంచోడు ఉండే పంజేతంటే పంజేయనేలేదు మింగేశిరాయనను పైసలు ఉండడానికి అమ్ముకున్నారు అమ్ముకున్నారా ఇప్పుడు టికెట్ ఎవరికి ఇచ్చిరా ఎరికేనా ఆయన దగ్గర బాగా సూట్ కేసులు ఉన్నాయని పెద్ద పెద్ద నోట్ల కట్టలు ఉన్నాయని బక్కోడని అమాయకుడని అంజయ్యని ముంచిండ్రు ఇంకొక ఆయన తెచ్చిర్రు తెచ్చిరా జై తెలంగాణ అన్నోడు ఎవరు ఉండరు నై తెలంగాణ అన్నోళ్ళని పైసలు ఉన్న వాళ్ళందరినీ పట్టుకొచ్చి కొత్తలకు సీట్లు ఇస్తుంది టిఆర్ఎస్ పార్టీ ఇక హరీష్ రావు అనే ఆయన ఒక ఆయన వస్తాడు వచ్చిండా నిన్న మీ ఊరికి వచ్చిండా ఆయననేమో అంటారు షాన్ అంటారు 6 అడుగులు ఉన్నాడు ట్రబుల్ షూటరు యాడికోతి ఆడకెళ్తాడు ఏదైనా మాయ చేస్తాడు చాలా కథలు పడతాడు పెట్రోల్ పోసుకుంటాడు అగ్గిపుళ్ళ దొరకదు సార్కి ఇక సార్ గురించి చాలా చెప్తుంటారు సార్ గురించి చాలా చెప్తారు నేను హీరోనే పటాంచరువులే దగ్గర దగ్గర 30 ఏళ్ళు ఉన్నా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన సోదరుడు లక్ష్మయ్య బిహెచ్ఎల్ కాడు చచ్చిపోతే మొత్తం రాష్ట్రాన్ని ఆగం చేసి బిహెచ్ఎల్ లో స్థానికులకు ఉద్యోగాలు కావాలని కొట్లాడినం ఉద్యోగాలు ఇప్పించినాం గిడ ఇక్కిరిసాటి ఫెన్సింగ్ పక్కన ఒక సోదరుడు చచ్చిపోతే కూడా జై తెలంగాణ అని కొట్లాడినాం మేము ఆ రోజు వీళ్ళందరూ ఎవరు లేరు ఇక ఇదంతా పంచాయతీ ఎందుకని హరీష్ రావు సంగతి ఏందో చూద్దామని మొన్ననే 4 రోజుల కింద మీ అందరి ఆశీస్సులతోటి అదేదో సీర్మాల బాలకృష్ణ చెప్తాడు కదా మీ ఊరికొత్త మీ ఇంటికొత్త మీ చౌరస్తాకి వచ్చ మీ సంగ తీర్చబిట్ట అని చెప్పి ఈడాడ పంచాయతీ ఎందుకు రా వారి మీ మామ పుట్టిన సిద్దిపేటకి వస్తా అని చెప్పి మొన్న సిద్దిపేటకు వైరం వైరవా పోటీ చేసినవా మరి ట్రబుల్ లేదు షూటింగ్ లేదు 6 అడుగులు లేవు అన్ని శంకరగిరి మాన్యాలు పట్టినాయి వాడివేరు హరీష్ రావు అనేటోడు శంకరగిరి మాన్యాలకు పోయిండు పోయినా పట్టణములకు రాణిత్తలేరు సిద్దిపేటకు రాణిత్తలేరు
దూపావక తవ్వ తప్పించినం యాడికోవాలి జరిగి పటాంజరు చుట్టుపక్కల చాలా మంది పైసలు ఉన్నోళ్ళు ఉన్నారని సార్ ఎవరో కనబడకుండా రింగ్ రోడ్డు మీదకి వెళ్ళి వచ్చి రింగ్ రోడ్డు మీదకి వెళ్ళి పోతున్నాడు సార్ అంతేనా ఇక బావారు అరణ్యానికి వస్తే బావ అడుగులు పట్టుకొని పోతే బామ్మర్తో బుట్రనకాలు వెళ్ళిండు కేటీఆర్ 2007 దాకా తెలంగాణ తెలియదు కేటీఆర్ కి యాస తెలియదు భాష తెలియదు ఇక వచ్చిండు నానా ఉద్యమం చేస్తుంటే మెల్లగొచ్చి చీమలు పెట్టిన పుట్ర పాములు తెచ్చినట్టు కేటీఆర్ సార్ వచ్చిండు మస్తు ముచ్చట చెప్పిండు కేసీఆర్ చెప్పిండు కేటీఆర్ చెప్పిండు కేసీఆర్ ఏమన్నాడు నేను నా ముసలి తప్పితే ఎవ్వరు లేరు ఈ చదువుకున్న పోరగాళ్ళందరూ జై తెలంగాణ అని కొట్లాడుతున్నారు తెలంగాణ రాంగనే ఇంటికో ఉద్యోగం వస్తుంది అన్నాడు వచ్చిందా రామచంద్రపురంలో అక్క మీ పిల్లలకు ఉద్యోగం వచ్చిందా ఒక్కరు కూడా రాలేదా వచ్చిందా అన్న చదువుకున్న వాళ్ళు ఎవరు లేరా రామచంద్రపురంలో లేరా ఉన్నారా ఉద్యోగాలు అయితే రాలే మరి మరి ఎవరికి వచ్చినాయి ఉద్యోగాలు ముసల్ని ముసల్ని ముసలోడు ఇద్దరుంటే ఒక్క ముసల్దాన్ని విడిచిపెట్టి ముసలోనికి ఉద్యోగం వచ్చింది కొడుకు ఉద్యోగం వచ్చింది బిడ్డకు ఉద్యోగం వచ్చింది అల్లునికి ఉద్యోగం వచ్చింది అందరికి ఉద్యోగం వచ్చినాక ఓ రోజు సడకుని కొడుకు వచ్చింది వెనకాల ఫోన్లు పట్టుకుంటాడు పేరు సంతోష్ వాడు చెప్పిండంట పెద్దనాడా పెద్దనాడా అడిగినోనికి అడిగినోనికి అందరికి మంత్రి పదవులు ఇస్తున్నావు ఎంపీలు ఇస్తున్నావు నేనేమో మంచిగా చూసుకోబడితే నిన్ను మరి నాకు కూడా ఏదో ఒకటి చేస్తావా చేయవా చేయకపోతే చెప్పు రాత్రి గోళీలు ఇచ్చేది నేనే రెండు ఇచ్చే కాడ నాలుగు ఇచ్చినా అనుకో ప్రజలంతా గుడుకు మంటారా వారే అని చెప్పి గట్టిగా బెదిరిస్తే సంతోష్ అనేటువంటి వెనకాల ఫోన్లు పట్టుకున్నటువంటి కూడా రాజ్యసభ ఇచ్చే చెల్లె కవితని నిజామాబాద్ లో ఇట్లా జీను పాయింట్ వేసుకున్న పోరగాళ్ళందరూ బగాయిస్తే పువ్వు గుర్తు గెలిచింది నిజామాబాద్ లో అరవింద్ గారు గెలిచారు